Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan garu cheppe maata okati aalochinchedi okati var aacharinchedi okati. ఈ భూమి మీద నిఖార్సైన స్వచ్ఛమైన అవకాశవాద రాజకీయవేత్త ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దల పవన్ కళ్యాణ్ గారు. వెనకటికి ఒక సామెత ఉంది. ఒక తండ్రి చచ్చిపోతూ మంచాన పడి ఇంతవరకు నేను ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు, 195 మందితో నేను చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను, నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేట్టు చేయమని చెప్పని కొడుకుని అడిగాయంట. కొడుకు ఆలోచించి ఇక అతనికి ఒకటే తట్టింది, తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా 100 రెట్లు చండాలం చేస్తే కానీ మా నాన్నకి మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయిన దుర్మార్గం లేదు. చివరికి ప్రపంచం అంతా కూడా వీడు తండ్రే పోయి నటన నయ్యంరా బాబు, వీడు మరీ సప్పగా చండాలంగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. పోన్లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అవకాశవాద రాజకీయానికి ఎవరయ్యా పేరంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు. నిస్సిగ్గుగా ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా, రాజకీయ ఆర్థిక అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించినటువంటి ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారికి చివరి దశలో 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 ఏళ్ళు దాటిపోతున్నాయి, మరో 4 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వచ్చేప్పటికి 75 ఏళ్ళు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొడుకు ఎట్లాగో ఈయన కోరిక తీర్చలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టున్నాడు, నా కోరిక తీర్చు నన్ను మంచోడు అనిపించని. అందుకనే ఆయన చంద్రబాబు గారు కూడా ముక్కున వేలేసుకునేలాగా అవకాశవాద రాజకీయాలు ఈ రోజున ఆయన చేయటం ప్రారంభించారు. కాబట్టి అవకాశవాద రాజకీయాలకి కొత్త చిరునామాగా మారినటువంటి పవన్ నాయుడు గారు ఏం మాట్లాడితే మనకి దానికి విలువే ఉంటుంది చెప్పండి. అంటే ఆయన ఏ మాట మాట్లాడినా విలువలైనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చింది. వారే వారు చెప్పిన వారే అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా వారు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చారు. అలాగే 2024లో కూడా వారు తీసుకొచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు. ఆయనే చెప్పాడుగా నేనే గెలిపించానని, అనలేదా అన్నాడుగా ఆయన, అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలిపించాను అన్నాడుగా, చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని నేనే గెలిపించాను 2014లో అన్నాడు, 19లో జగన్మోహన్ రెడ్డి గారిని నేనే గెలిపించాను, 151 మందిని నా పేర్లకు నా ఫోటో పెట్టుకోవాలని చెప్పి చెప్పాడు పేపర్లో చూసింది. 24లో కూడా అదే చెప్తాడు, నేనే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చానని చెప్తాడు. వింటారు మీరు, మనందరం వింటాం. అది జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేదు, నాకు ద్వేషం అని ఎప్పుడూ చెప్తుంటారు. అసలు నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే అని మాట్లాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూసేందుకు, మీకు ఇష్టం లేదు కదా, మీకు ద్వేషం కదా,
ఇప్పుడంత బేషరతుగా దిగజారిపోయి అక్కడ మోడీ గారి ఇంటికి వెళ్ళి బయట ఓకే తిరిగి తిరిగి 2 రోజులు, ఇప్పుడు రెండో ట్రిప్ మూడో ట్రిప్ మేము మీ పంచన చేరతాం మీ పంచన చేరతాం అనే బదులు షరతులతో పెట్టి చేరచ్చు కదా బేషరతుగా. ఎవరి కోసం ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇమ్మని మీరు కండిషన్ పెట్టి ఆ షరతును మోడీ గారితో అంగీకరింపజేసుకుని చాలాసార్లు చెప్పారు కదా, నేను మగవాడిని కాదు నేను తలుచుకుంటే మోడీని ఏంటి ఎవరినైనా దుమ్ము రేగొడతానని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ గారు చెప్పినప్పుడు ఇన్నిసార్లు చెప్పినప్పుడు నేను మంచివాడిని కాదు నేను లేస్తే తోలు తీస్తానంటారు తాట తీస్తానంటారు, మరి మోడీ గారు తాట కూడా అమిత్ షా గారు తాట కూడా తీయచ్చు కదా, తీసి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా. మేము చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి అంటే ముందే చెప్పారు, మనందరి దురదృష్టం మోడీ గారికి పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చేసారు, కానీ మా కోరిక అలా కాదు, తక్కువ సంఖ్యలో ఎంపీలు వచ్చి మన దగ్గర నంబర్ తక్కువ ఉంటే మనం చెప్పిన మాట వినేవారు, మన రాష్ట్రానికి మేలు జరిగేది, ప్రత్యేక హోదా వచ్చేదని చెప్పి చెప్పారు. మరి ఇన్నొద్దు పోనీ మీరు బేషరతుగా వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు బేషరతుగా ఆడ కాళ్ళ దగ్గర చేరే బదులు ఎన్నికల ముందు విశాఖపట్నం రైల్వే జోన్కి బీజేపీ వారు చెప్పారు కదా, పోనీ దాన్నన్నా షరతుగా పెట్టచ్చు కదా, వస్తూ వస్తూ దాన్ని ఆర్డర్ తీసుకురావచ్చు కదా. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా, అయినా షరతు పెట్టచ్చు కదా. బేషరతుగా ఆయన చెప్పారు ఇద్దరు, మళ్ళీ కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారంటే ఆయన ఈయన కూడా చెప్పాడు బేషరతుగా మేము చేరామని. ఆ మాట చెప్పాక కూడా ఆయనకి ఎక్కడ కూడా బిడియం అనిపించట్లేదు బేషరతుగా చేరామని చెప్పని. అంత బేషరతుగా చేరేటప్పుడు ఇలా ఏంటి 2018లో ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ గారంటే భయం అన్నారు, మీకెందుకు భయం బేషరతుగా? అది ఏమున్నాయి అంటే మా అందరికి తెలియని కేసులు ఏమైనా ఉన్నాయా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అంటే సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టించినటువంటి కేసులు, అది అందరికి తెలిసినాయి. మరి మీ మీద ఏమున్నాయి, ఎందుకు మీరు బేషరతుగా లొంగిపోయారు? ఢిల్లీ వెళ్ళి మీరే ప్రతిపాదన ఇచ్చారు బేషరతుగా కలిసి పనిచేస్తామని. అంటే ఇవన్నీ ఇవాళ ఓఎల్ఎక్స్ అనే ఒక యాప్ ఒకటి వచ్చింది, ఎవరు ఏది కావాలంటే దాన్ని బేరం పెట్టచ్చు దాంట్లో. ఆ రకమైనటువంటి ఓఎల్ఎక్స్లో రాజకీయ పార్టీని కూడా పెట్టచ్చు అనేది మనకి ఈ మధ్య అర్థమవుతుంది, నిన్నే అర్థమైంది మనకి. కాబట్టి ఈ ఓఎల్ఎక్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫర్ పెట్టుకునేటువంటి సైద్ధాంతికవేత్త మాటలకి ఇంకా ఓఎల్ఎక్స్లో పెట్టేటువంటి సైద్ధాంతిక తత్వవేత్త విలువే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏమండి మోడీ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చారు అని అన్నారండి. అవును, అంటే నిన్న అడుగుంటే బాగుండేది, మొన్న ఆయన అడగకుండా మీరు ఏమన్నారు పాచిపోయిన లడ్లు ఇచ్చారని అంటే ఏమన్నారు? ఎవరో ఒక ఆయన్ని ఏంటి నా ఎంపడ పడుతున్నారన్నారు. అమ్మ నువ్వురా, ఎవరు నా ఎంపడ పడుతున్నారంటే ఈ మూల నుంచి ఆ మూలకు వచ్చావేంటి అని మాట్లాడారు ఒక ఆయనతో. ఆ ప్రశ్న ఏమైనా అడిగారు అప్పుడు మీరు? రమేష్ గారు కమ్యూనిస్టుల కోసం అడిగారు, అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఆయన ఏది కావాలంటే అవకాశవాదం, చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఎక్కువ ఉండాలి, తనొక్కడే ఒకడు ఉండాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి, అలా గెలవాలి అనుకున్నాడు ఆయన. మన ఓఎల్ఎక్స్ తత్వవేత్త గారిని ఆ రకంగా పనిచేయమన్నాడు, ఆ రకంగా మాట్లాడమన్నాడు, ఆయన పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ అలాగే
దాని పేరేంటండి, ఆయన అమెరికాలో ఉంటున్నారు కదా, కే పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మన ఓఎల్ఎక్స్ పార్టీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలనుకుంటే అది చేసేటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా చంద్రబాబు గేమ్లో ప్లాన్ ఇదంతా కూడా. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ మాకు ఇచ్చిందన్నా ఏది ఇచ్చినా ఇది చంద్రబాబు గేమ్ ప్లాన్ ఇది. కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. మేమంతా ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నాం. వాళ్లే మాకు పొత్తు, వాళ్లే మాకు ఎలయన్సు, వాళ్లే మాకు రాజకీయ అవగాహన ఒప్పందం, ప్రతిదీ ప్రజలతోనే. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఆట విడుపులో ఉన్నటువంటి ఈ ఎత్తుగడలు, ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు ఇవన్నీ చంద్రబాబుకి సరిపోతాయి. అందులో ఆ గేమ్లో కొట్టుమిట్ట అంటే అతను చెప్పినట్టు ఆడతాకి, అతను కూర్చోమంటే కూర్చుంటాకి, ఏ చిందు కట్టమంటే ఆ చిందు కట్టేది వాళ్ళకే సరిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా అసలు మేము పరిగణలో తీసుకోం, మాకు ఎవరక్కర్లేదు, మాకు ప్రజలే కావాలి.